హలో ప్రొఫెషనల్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షా స్టడీ గైడ్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందు కంప్లీట్గా స్పెషల్ టెట్కు సంబంధించినటువంటి పేపర్స్ ఏవైతే మనకు ఆంధ్రప్రదేశ్లో నిర్వహించినటువంటి టెట్లో ఉన్నటువంటి స్పెషల్ టెట్ పేపర్స్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగిందండి. అలాగే త్రిపుర, వెస్ట్ బెంగాల్, గుజరాత్కు సంబంధించినటువంటి స్టేట్లలో స్పెషల్ టెట్ని నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నార్మల్ టెట్లోనే ఇంక్లూడ్ చేస్తూ స్పెషల్ టెట్ పేపర్ని కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేస్తూ ఒక టెట్ను నిర్వహించడం జరిగింది అన్నట్టుగైతే చూడవచ్చు. 2022కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు. సో మనకు ముఖ్యంగా ఈ అంశం, ఎందుకంటే ఈ వీడియో రూపంలో కంప్లీట్గా తెలియజేయడానికి గల ప్రాధాన్యత ఏంటంటే, తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే మనకు యుడెస్ లెక్కల ప్రకారం గతంలో 1523కి సంబంధించినటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టుకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ని మెగా డిఎస్సిలో ఇంక్లూడ్ చేయబోతున్నట్టుగా అయితే మనకు వార్తలు రావడం జరుగుతుంది, పేపర్లో ఆర్టికల్స్కు రావడం జరుగుతుంది. సో మీరు అందరు కూడా చూసే ఉంటారు. ఈ డిఎస్సి ఏదైతే మనకు మెగా డిఎస్సి 10,000తో కూడుకున్నటువంటి మెగా డిఎస్సిలో ప్లస్ 2,000 ప్రజెంట్ ఉన్నటువంటి యుడైస్ సర్వే లెక్కల్ని కూడా కన్సల్ట్ చేస్తూ వాటికి సంబంధించినటువంటి 1523కి సంబంధించి అడిషనల్గా ఇంకొక 500 to 600 ఉన్నటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రజెంట్ జరుగుతున్నటువంటి సర్వే ఆధారంగా రేషియో ప్రకారం ఇచ్చినటువంటి అంశాలను చూసుకున్నట్టయితే మనకు 2000 వరకు కూడా వెళ్ళినటువంటి ఆస్కారం ఉందన్నట్టుగైతే చెప్పవచ్చండి. సో ప్రజెంట్ ఉన్నటువంటి సర్వేని కూడా వారి యొక్క పరిగణలోకి తీసుకుంటూ పూర్తిగా పోస్టులను ఇచ్చినట్టయితే 2000 అబోవ్ ఉన్నటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి సంబంధించినటువంటి పోస్టులను ఇంక్రీజ్ చేసిన వారికి అయితే ప్రైమరీ లెవెల్ అలాగే సెకండరీ లెవెల్కి సంబంధించినటువంటి ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులను అయితే చూడవచ్చు. సో ఈ డిఎస్సికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ప్రాథమికంగా మనమైతే ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. టెట్ అనేది 100% క్వాలిఫై ఉండాలన్నట్టుగైతే మనం చూడవచ్చు. సో అలాగే స్పెషల్ బిఎడ్ అండ్ డిఎడ్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరికి కూడా స్పెషల్ టెట్ని నిర్వహించడానికి ఉంటుంది అన్నట్టుగైతే చెప్పవచ్చు. సో మెయిన్గా మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి భాగంలో ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. సో మనకు టెట్ 1 పేపర్ 1B గా ఇవ్వడం జరిగింది. అలాగే టెట్ 2 పేపర్ 2B గా ఇవ్వడం జరిగింది. సో ఏంటి ఈ 1 అండ్ 2B కి సంబంధించినటువంటి అంశాన్ని మనం ప్రస్తావించినట్టయితే, 1B అనేది ఎస్జిటి మనకు ప్రైమరీ లెవెల్ ఉన్నటువంటి వారికి స్పెషల్ ఎడ్యుకేషన్లో 1B గా ఇవ్వడం జరిగింది. అలాగే మనకు స్కూల్ అసిస్టెంట్లో ఉన్నటువంటి వారికి 2B గా మనకు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పేపర్ని ఇవ్వడం జరిగింది. సో మనం నార్మల్గా చూసుకున్నట్టయితే ఎస్జిటి ప్రైమరీ లెవెల్లో, అలాగే స్కూల్ అసిస్టెంట్ సెకండ్ లెవెల్లో ఉన్నటువంటి అంశాన్ని అయితే మనము సెకండ్ 1 చూసుకున్నట్టయితే 1B అండ్ 2B కి సంబంధించినటువంటి పేపర్స్ని స్పెషల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ వారికి కోడ్ని కేటాయించడం జరిగింది. సో మెయిన్గా మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకు పర్టికులర్ ఆ డేట్స్ని ఇవ్వడం జరిగింది. 6th August to 21st August 2022కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్కి సంబంధించి చూడవచ్చు. 1A 1B 2A 2B కి సంబంధించి మనకు ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి టైటిల్స్ విత్ కోడ్స్ దానికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే ఇవ్వడం జరిగింది మనకు ఆ టైమింగ్ డ్యూరేషన్కి సంబంధించి. సో ఈ విధంగా మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రత్యేకంగా 1A అనేది మనకు ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ కాకుండా నార్మల్ ఎడ్యుకేషన్లో, ఇక్కడ 1B అనేది స్పెషల్ ఎడ్యుకేషన్లో ఎస్జిటి. సెకండ్ ఏకి సంబంధించి చూసుకున్నట్టయితే ఇది నార్మల్ ఎడ్యుకేషన్లో స్కూల్ అసిస్టెంటు, అలాగే సెకండ్ బి అనేది స్పెషల్ ఎడ్యుకేషన్లో స్కూల్ అసిస్టెంట్గా అయితే మనము చెప్పవచ్చు. సో ఈ విధంగా స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశాన్ని వారు ప్రస్తావించడం జరిగింది గత టెట్లో. స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి మినిమం క్వాలిఫికేషన్స్ కూడా వారు ఇవ్వడం జరిగింది ఆర్సీఐ నామ్స్ ప్రకారం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్సీఐ నామ్స్ ప్రకారం కలిగి ఉండాలి, లేదా డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్సీఐ నామ్స్ ప్రకారం కలిగి ఉండాలి, డిప్లొమా ఇన్ కమ్యూనిటీ రిహాబిలిటేషన్ సంబంధించినటువంటి డిప్లొమాకి సంబంధించి 1 ఇయర్ డిప్లొమా కలిగి ఉండి 6 మంత్స్ కోర్స్ కలిగి ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ సంబంధించి 6 మంత్స్ కోర్సు విత్ 1 ఇయర్ డిప్లొమా కలిగి ఉండాలి. ఏదైతే 1 ఇయర్ డిప్లొమాస్ ఉన్నాయో వారందరికీ కూడా 6 మంత్స్ కోర్సు కలిగి ఉండాలన్నట్టుగైతే ఇవ్వడం జరిగింది విత్ 2 ఇయర్స్ డిప్లొమా కూడా ఇంక్లూడ్ చేస్తూ. అలాగే మనకు వివిధ రకాలైనటువంటి
హియరింగ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్కి సంబంధించినటువంటి డిహెచ్ఎల్ఎస్ అలాగే డివిఆర్ డివిటికి సంబంధించి కూడా వారు ఇవ్వడం జరిగింది. విత్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి దాంట్లో ట్రైనింగ్ పొంది ఉండి అలాగే చిల్డ్రన్ విత్ ఎడ్యుకేషనల్ స్పెషల్ నీడ్స్కి సంబంధించినటువంటి దాంట్లో యాడ్ అండ్ కోర్సును కూడా కలిగి ఉండాలన్నట్టుగైతే వారు ఇవ్వడం జరిగింది. ఏదైతే 1B ఎస్జీటీకి సంబంధించినటువంటి 1B కి సంబంధించి అలాగే 2B కి సంబంధించి కూడా మనకి ఇవ్వడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి క్యాటగిరీకి సంబంధించి చూడవచ్చు. సో ఏదైతే మనకు 1B కి సంబంధించినటువంటి క్లాసెస్ చూసుకున్నట్టయితే 1 to 5th క్లాసెస్ ప్రైమరీ లెవెల్కి సంబంధించి మనం చూడవచ్చు. 1A అంటే మనకు నార్మల్ ఎస్జీటీకి సంబంధించి అయితే చూడవచ్చు. అలాగే సెకండ్ వన్ చూసుకున్నట్టయితే 2B కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి దాంట్లో మనం చూసినట్టయితే మనకు 50% గ్రాడ్యుయేషన్ కలిగి ఉండి బీఎడ్ కలిగి ఉండాలి. అలాగే బీఎడ్ జనరల్ కలిగి ఉండి 1 ఇయర్ డిప్లొమా కలిగి ఉండాలి. డిప్లొమా ఇన్ ప్రొఫెషనల్ డిప్లొమా కలిగి ఉండి బీఎడ్ కలిగి ఉండాలి. అలాగే మనకు అండి సో మెయిన్గా మనం సిలబస్ చూసుకున్నట్టయితే ప్రత్యేకంగా పేపర్ 1B కి సంబంధించి చూసినట్టయితే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగే పేపర్ 1 లాంగ్వేజ్ సెకండ్ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ ఎన్వైరన్మెంట్ స్టడీస్కి సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది. విత్ మ్యాథమెటిక్స్ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఈ విధంగా మనకు 1B కి సంబంధించినటువంటి పేపర్ని చూడవచ్చు. అలాగే మనం స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి బీఎడ్ కలిగినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ సంబంధించి అయితే 2B గా పరిగణలోకి తీసుకుంటున్నారు. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి లాంగ్వేజ్ అండ్ లాంగ్వేజ్ 2 అలాగే కేటగిరీ ఆఫ్ డిజేబిలిటీ స్పెషలైజేషన్ అండ్ పెడగాగికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా వారు సిలబస్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. 60 మార్క్స్కి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగిందండి. ప్రత్యేకంగా ఈ యొక్క పార్ట్ని చేర్చడం జరిగింది. వీటి ప్లేస్లలో మ్యాథమెటిక్స్ అండ్ ఈవీఎస్ ఉండేను. సో దానికి సంబంధించి అయితే మనం మార్క్ చేస్తూ కేటగిరీ ఆఫ్ డిజేబిలిటీని మెన్షన్ చేయడం జరిగింది అన్నట్టుగైతే గమనించవచ్చు. సో మెయిన్గా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 60 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్లలో 48 ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కంటెంట్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ని అయితే మనము చెప్పవచ్చు. అలాగే 12 క్వశ్చన్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్కి అయితే చెప్పవచ్చు. టోటల్గా మనకు 60 క్వశ్చన్స్ మల్టిపుల్ ఛాయిస్లలో కంటెంట్ అండ్ మెథడాలజీకి సంబంధించినటువంటి అంశాన్ని అయితే వారు ప్రస్తావించడం జరిగిందండి. మిగతా 3 సబ్జెక్టు కూడా నార్మల్గా అయితే కామన్గా ఉన్నటువంటి సబ్జెక్టులుగా అయితే చెప్పవచ్చు. 1B అలాగే పేపర్ 2B గా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పేపర్లని మెయిన్గా ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి టెట్లో పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించినటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ కలిగినటువంటి వారందరికి కూడా అవకాశాన్ని ఇస్తూ వారికి సంబంధించినటువంటి న్యాయాన్ని ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి గవర్నమెంటు చేయడం జరిగింది గత టెట్లో. సో అలాగే మనకు తెలంగాణలో ప్రజెంట్ ఉన్నటువంటి స్పెషల్ డిఎస్సీ కావచ్చు మెగా డిఎస్సీకి సంబంధించినటువంటి ప్రస్తావనలో రీత్యా మనము స్పెషల్ టెట్ని కూడా డిమాండ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే స్పెషల్ టెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు రజనీష్ కుమార్ పాండే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగంగా వివిధ రకాలైనటువంటి స్టేట్స్ అండ్ యూటీస్కి సంబంధించినటువంటి అంశాల దృష్ట్యా మనకు సుప్రీంకోర్టు నుండి గైడ్లైన్స్ వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించినటువంటి వారందరినీ కూడా రెగ్యులర్ మోడ్లో రిక్రూట్ చేయాలన్నట్టుగా ఇవ్వడం జరిగింది ఆ గైడ్లైన్స్లో. సో ఆ విధంగా అన్ని స్టేట్స్ అండ్ యూటీస్ కూడా ఆ గైడ్లైన్స్ని పాటిస్తూ కంప్లీట్గా స్పెషల్ టెట్ను నిర్వహిస్తూ స్పెషల్ డిఎస్సీని కూడా నిర్వహించడం జరుగుతుంది అన్నట్టుగైతే వారు ఇవ్వడం జరిగింది. కొన్ని స్టేట్లలో స్పెషల్ టెట్ ఇది వరకే కంప్లీట్గా నిర్వహించడం జరిగింది. తదనంతరం డిఎస్సీకి సంబంధించినటువంటి ప్రిపరేషన్ కూడా జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి కంటెంట్ని మీకు గతంలోనే అందివ్వడం జరిగిందండి. ఎవరైనా చూడాలంటే ఆ వీడియోస్ కంప్లీట్గా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, అక్కడికి వెళ్ళి క్లియర్గా చూడవచ్చు. ఏ స్టేట్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి టెట్ని నిర్వహించాయి, అలాగే దానికి సంబంధించిన మోడల్ పేపర్ ఏంటి, సిలబస్ ఏ విధంగా ఉందనేది కూడా మీరు కంప్లీట్గా చూడవచ్చు. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి స్పెషల్ టెట్ పేపర్స్ని కంప్లీట్గా నార్మల్ టెట్ ఇంక్లూడ్ చేస్తూ ఒక 1B అండ్ 2B కి సంబంధించినటువంటి కేటగిరీని ఇస్తూ కంప్లీట్గా ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వారికి ఒక ఎలిజిబిలిటీని ఇస్తూ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి టెట్ని కంప్లీట్గా ఈ విధంగా కండక్ట్ చేయడం అనేది జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్లో ట్రైనింగ్ తీసుకున్నటువంటి డిఎడ్ బిఎడ్ కలిగినటువంటి క్యాండిడేట్స్, టెట్ క్వాలిఫై ఉన్నా క్వాలిఫై లేకున్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా స్పెషల్ సంబంధించినటువంటి ఈ టెట్ పేపర్స్ని రాసినట్టయితే క్వాలిఫై ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరికి కూడా స్కోర్ అనేది పెరగడం జరుగుతుంది.
అలాగే క్వాలిఫై లేనటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా క్వాలిఫై కావడానికి ఒక ఆస్కారం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు పర్టికులర్గా నార్మల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కొన్ని సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి కొన్ని వీక్నెసెస్ అయితే ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటాయండి. అలాగే మనకు ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి దాంట్లో కొన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ ఆల్రెడీ 2.5 ఇయర్స్ 2 ఇయర్స్ కోర్సెస్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా కంప్లీట్గా ఒక అవగాహన, దానికి సంబంధించినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్, దానికి సంబంధించినటువంటి పూర్తి కంటెంట్ అనేది ఉంటుంది. కాబట్టి వారందరూ కూడా గెట్ ఆన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి టెట్లో క్వాలిఫై కావడానికి ఆస్కారం అనేది ఉంటుంది స్పెషల్ పేపర్స్ పెట్టినట్టయితే. అలాగే స్కోర్ చేయడానికి కూడా ఒక ఆస్కారం అనేది ఏర్పడుతుంది అన్నట్టుగా చెప్పవచ్చు. స్పెషల్ పేపర్ని ఇంక్లూడ్ చేసినా లేదా స్పెషల్ టెట్ను పెట్టిన రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా పొందినటువంటి ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్లో చేసినటువంటి క్యాండిడేట్స్ అందరికి కూడా ఒక బెనిఫిట్ అనేది ఉండబోతుంది అన్నట్టుగైతే చెప్పవచ్చు. ఈ విధంగా టెట్ని కండక్ట్ చేసినట్టయితే ఈజీగా డిఎస్సికి సంబంధించినటువంటి దాంట్లో అడుగు పెట్టడానికి అయితే ఆస్కారం ఉంటుంది. సో ఈ విధంగా స్పెషల్ టెట్ని నిర్వహించాలన్నట్టుగైతే రజనీష్ కుమార్ పాండే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగంగా రిక్రూట్ చేయాలి రెగ్యులర్ టీచర్స్కి సంబంధించినటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్లో అన్నట్టుగైతే ఇవ్వడం జరిగిందండి. సో తదనంతరం టెట్ డిఎస్సి అనేది ఇంక్లూడ్ చేస్తూ టీఆర్టీ పరంగా ఇస్తారా లేదా టెట్ను నిర్వహించి డిఎస్సిని ఇస్తారా లేదా టెట్లోనే స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్లను ఇంక్లూడ్ చేస్తూ డిఎస్సిని కండక్ట్ చేస్తారా అనేది అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినట్టయితే కంప్లీట్ క్లారిటీ అనేది ఉండబోతుంది అన్నట్టుగా చెప్పవచ్చు. సో మెయిన్గా చెప్పదగ్గ విషయం ఏంటంటే స్పెషల్ డిఎస్సిని నిర్వహిస్తున్నారు కాబట్టి తెలంగాణలో స్పెషల్ టెట్కు సంబంధించినటువంటి పేపర్స్ని ఇంక్లూడ్ చేస్తారా నార్మల్ టెట్లో లేదా స్పెషల్ టెట్ని ప్రత్యేకంగా నిర్వహిస్తారా అనేది కూడా మనకు గవర్నమెంట్ ముందున్నటువంటి ఒక అంశంగా అయితే మనం చెప్పవచ్చు. మెయిన్గా మనం చూసుకున్నట్టయితే టీఆర్టీ పెట్టినట్టయితే డైరెక్ట్గానే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి టెట్ ప్లస్ డిఎస్సి ఇంక్లూడ్గా అయిపోతుంది. లేదనంటే పేపర్ని ఇంక్లూడ్ చేయడం లేదా స్పెషల్ టెట్ని నిర్మించడం అనేది ఉండబోతుంది అన్నట్టుగైతే చెప్పవచ్చు. గవర్నమెంట్ అనుకుంటే కంప్లీట్గా ఈ విధంగా చేయగలుగుతుంది. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి. మరింతగా మన ఫ్రెండ్స్ గ్రూప్లలో షేర్ చేయడం మరవకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి. కంప్లీట్గా మన వివిధ రకాలైనటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ గ్రూప్లలో ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమగ్ర శిక్ష అలాగే నేషనల్ స్టేట్ లెవెల్కి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మీ ముందుకు తీసుకొని రావడము జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.